కాదేది అనర్హం అన్నట్లు కొంతమంది కేటుగాళ్లు నెయ్యి కూడా కల్తీ చేస్తున్నారు. నిత్యం మనం తినే ఆహార పదార్థాలు పాలు, బియ్యం, నెయ్యి, నూనె ఇలా ప్రతిదీ కల్తీ చేసి అమ్ముతున్నారు. 3 సంవత్సరాల నుంచి కల్తీ నెయ్యి తయారు చేసి అమ్ముతున్న వ్యక్తిని గోపాల్పురం పోలీసులు అరెస్టు చేశారు. చిన్న పిల్లలకు నెయ్యితో అన్నం తినిపిస్తారు. ఇళ్లలో తినే ఆహార పదార్థాల్లో నెయ్యిని వాడతారు. ఆరోగ్యానికి మంచిదని అందరూ నెయ్యిని ఉపయోగించుకుంటారు. గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంలో కూడా నెయ్యిని వాడతారు. అయితే కల్తీ గాళ్లు మాత్రం దేనిని వదలడం లేదు. కర్ణాటకకు చెందిన మణికంఠ హైదరాబాద్ లో కొంతకాలంగా టిఫిన్ సెంటర్ నడిపించాడు. సరిగ్గా నడవకపోవడంతో కల్తీ నెయ్యికి ప్లాన్ వేశాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా రెంజిమెంటల్ బజార్ లో చిన్న ఇల్లు తీసుకుని కల్తీ నెయ్యి తయారు చేయడం ప్రారంభించాడు. 3 సంవత్సరాలుగా 3 పూలు 6 కాయలుగా గుట్టు చప్పుడు కాకుండా బిజినెస్ చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. మణికంఠను అరెస్ట్ చేసిన పోలీసులు 50 కిలోల నకిలీ నెయ్యి ప్యాకెట్లు, డబ్బాల డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పదార్థాలు తయారు చేసే వారి పట్ల సమాచారం ఇవ్వాలని గోపాలంపురం ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. మనకు వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారము మన గోపాల్పురం పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ సంతోష్ మాత టెంపుల్ లేన్ లో ఒక ఇంట్లో అడల్టరేటెడ్ ఘీ, డూప్లికేట్ ఘీ కౌ ఘీ తయారు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేసి అందులో ఆ ఫ్యాక్టరీ ఆ హౌస్ లో ఉన్నటువంటి అడల్టరేటెడ్ ఘీ మెటీరియల్ తర్వాత ఘీ ప్లస్ అదర్ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేశారు. సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేశాము. తర్వాత మొత్తం ఎపిసోడ్ అంతా కూడా వీడియోగ్రాఫ్ చేశాము. ఆ వీడియోగ్రఫీలో ఆ అక్యూజ్డ్ మణికంఠ ఏ విధంగా అడల్టరేటెడ్ ఘీ చేస్తున్నాడనే ఒక మనకి అది కూడా డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అడల్టరేటెడ్ ఫుడ్ కానీ, గుట్కా కానీ, సట్టా కానీ, మట్కా కానీ మన రాష్ట్రంలో ఉండకూడదని ఆయన మొత్తం స్టేట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని మీద మా గోపాల్పురం పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర పోషిస్తూ ఈ విధంగా అడల్టరేటెడ్ ఘీని సీజ్ చేశారు. ఈ సీజ్ చేయడం వల్ల మనకి ఇందులో ఇతను రుచి గోల్డ్ అనే డాల్డా ప్యాకెట్లు కొని దాన్ని ఒక గిన్నెలో వేసి బాగా మరిగించిన తర్వాత దాంట్లో పామాయిల్ కలిపిన తర్వాత దాంట్లో ఒక ఫుడ్ కలర్ వేసిన తర్వాత అది చల్లారిన తర్వాత ఆవు నెయ్యిలాగా తయారైపోతుంది. అది 600 రూపీస్ కిలో ఉంటే ఇతను 400 రూపీస్ అలాగే అమ్ముతున్నాడు, అమ్మి లాభాలు చేసుకుంటున్నాడు. ఇతను బెంగళూరుకు చెందినటువంటి అతను మణికంఠ. ఒక 3 ఇయర్స్ బ్యాక్ మన హైదరాబాద్ వచ్చాడు. వచ్చిన తర్వాత టిఫిన్ సెంటర్లు పెట్టుకోవడము అది ఇన్కమ్ సరిపోయేటప్పటి వల్ల ఈ విధమైనటువంటి బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి మొన్న మార్కెట్ లో చాలా డిమాండ్ ఆవు నెయ్యికి చాలా డిమాండ్ ఉండడం వల్ల ఈ విధంగా ఆవు నెయ్యి ప్రొడ్యూస్ చేస్తూ అడల్టరేటెడ్ ఘీ ప్రొడ్యూస్ చేస్తూ జనాలను మోసం చేస్తున్నాడు. ఇతన్ని అరెస్ట్ చేశాము, జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాము. ఈ విధంగా గుడ్ వర్క్ చేసినటువంటి మా ఆఫీసర్స్ కి రివార్డు కూడా ఇస్తామని తెలియజేస్తున్నాం.